ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే మంచిది అంటారు? జగన్ గారే. ఎందుకు మళ్ళీ జగన్ గారు రావాలంటారు? ఆయనే కావాలి, ఆయన ఉంటేనే పేదవాళ్ళు బాగుపడతారు. పథకాలు ఇస్తున్నారు, పథకాలు ఇవ్వడం మంచిదే అంటారా? పథకాలు ఇవ్వడం మంచిదే మరి. పథకాలు జనాలు సోమరిపోతులు చేస్తున్నారని కొంతమంది అంటారు. అవన్నీ గాలి మాటలు, అవన్నీ గాలి మాటలు. వాలంటీర్ హాస్పిటల్ ఎలా పనిచేస్తుంది? బాగుంది. మీకు సచివాలయం ఏదైనా పనులు చేసి పెడతారా? ఎమ్మంటనే స్పాట్లో అయిపోతుంది పని, ఏ పని వచ్చినా. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ గారు ఓడిపోతారు అంటారు? అసలు జరగడానికి వీల్లేదు అట్లా. అంటే 2014లో అట్నే జరిగింది, 2024 కలిసి పోటీ చేస్తారా జరగచ్చు అంటున్నారు? మాట్లాడటానికి వీల్లేదు, జగన్ గారే సీఎం. మీకు నచ్చిన విషయాలు ఏంటి గవర్నమెంట్? అన్ని పథకాలు పేదవాళ్ళు అందరు సల్లగా ఉన్నారు, అన్ని పథకాలు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, అన్ని పెన్షన్లు వస్తున్నాయి, పెన్షన్ కూడా టైం టైం వచ్చేస్తున్నాయి. పథకాలు అయితే ఇస్తున్నారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచట్లేదు అంటారు కదా? అభివృద్ధి పరచాలంటే ఒకసారి ఆడేం చేశాడు అభివృద్ధి? బాబు ఏం చేశాడు? మనకంటూ ఒక రాజధాని లేకుండా లేదు చెప్పుకోవడానికి కూడా అంటారు కదా. సరే, ఇక దాని గురించి అంటే ఇక మరి ఇంకా గడవాలా, మళ్ళీ సీఎం అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి జగన్. వాడి వల్ల ఏం కాదు, వాడు వచ్చిన కాడ నుంచి కొట్టుకోవటం ఇక, వాడు వచ్చిన కాడ నుంచి కొట్టుకోవటం కేసులు బోసులు అన్నీ. మూడు రాజధానులు అంటాడు కదా, ఒక రాజధాని కూడా పూర్తి అవ్వలేదు కదా, దాని గురించి ఏంది? ఒక రాజధాని పూర్తి కాలేదు కదండి, మూడు రాజధానులు కడతారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చేస్తున్నాడు కదా, రాజధాని పెట్టాడు కదా విశాఖపట్నం. వైజాగ్ వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాడికి ఇష్టమై ఇచ్చాడు, వాళ్ళ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు డబ్బు కాసిపడి వాళ్ళ కులాలకే అప్పచెప్పాడు. అందరూ ఉన్నారు, వాళ్ళ కులాలు ఎక్కువ ఉన్నారు. ప్రజలందరూ లేరు. నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటారు? మాకు ఇదే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఏమి పథకాలు అయ్యి ఎందుకు అందా బాగానే అంది? మరి లేని వాళ్ళకి చాలా మంచిదేగా. అంటారు అనుకోండి, అట్టుంటారు అనుకుంటే అట్టుంటారు. వాలంటీర్లు బహుమానంగా ఉంది, ఐదింటికి పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ ఇళ్ళకే రేషన్లు, పింఛన్ మాత్రం ఐదింటికి వచ్చి తలుపులు కొడుతున్నారు. బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది సచివాలయం. మాకు అవన్నీ తెలుసు, మాకు ఇదే బాగుంది.